హే బడి, ఒంటరిగా వెళ్ళకు, ఆగు. అది డాల్ఫిన్ కదా, మరి అదేంటి ఇక్కడికి వచ్చింది? ఒంట్లో బాగోలేదనుకుంటాను. ఒకవేళ నీళ్లు ఎక్కువగా వచ్చినందువల్ల ఈ డాల్ఫిన్ ఇక్కడికి వచ్చింటుంది. తర్వాత నీళ్లు తగ్గిపోయాయి, ఇంక ఇది తిరిగి వెళ్ళలేకపోయింది. మమ్మల్ని తెచ్చినందుకు నీకు థ్యాంక్ యూ బడి. మీరందరూ వెంటనే డాల్ఫిన్ మీద నీళ్లు పోయండి. అక్కడికి పద. ఇంత పెద్ద డాల్ఫినా? ఏ పిల్లలు, మీరు చాలా బాగా అదరగొట్టారు. ఈ డాల్ఫిన్ ని మేము బోలెడంత రేటుకు అమ్ముకోగలం తెలుసా? వెళ్ళండి వెళ్ళండి, అందరూ ఇక్కడి నుంచి వెళ్ళండి, చెప్పేది మీకే, వెళ్ళండి. ఏ ఇలా చూడు, డాల్ఫిన్ ని జాగ్రత్తగా చూసుకో, నేను వెళ్ళి ట్రక్ తీసుకొస్తాను, సరేనా? డాల్ఫిన్ ని అందులో పెట్టి తీసుకెళ్లిపోవచ్చు. ఈ రోజు నాకు అదృష్టం కలిసి వచ్చింది. నాకు చాక్లెట్లేమీ అవసరం లేదు అంకుల్, కానీ మేము మిమ్మల్ని డాల్ఫిన్ ని తీసుకువెళ్ళనివ్వం. దీనికి ఇప్పుడు ఒంట్లో బాగాలేదు, మందులిస్తున్నాను. ఏ చెప్తుంటే అర్థం కాదా? నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు, నీకు ఎంత ధైర్యం? ఇక నేను మాటల్లో చెప్పను, చేతల్లో చూపిస్తాను, చిన్న పిల్లాడా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళండి. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. పిల్లాడిని పిల్లాడు అనుకుంటా, మరి ఏమని పిలవాలి? శివ, నా పేరు శివ. వీడి దగ్గర మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువగా ఉందిరా. వీడు పట్టు పట్టండి. ఏంటంకల్, ఎలా ఉంది? ముందు మనం ఇక్కడి నుంచి పారిపోదాం. ఈ పిల్లడు పంచుల మీద పంచులు ఇచ్చి మన వాళ్ళు పంచలు చేసేటట్టున్నాడు. వాళ్ళు మళ్ళీ వస్తారు, ఆలోగా మనం ఈ డాల్ఫిన్ ని సురక్షితంగా ఉంచాలి. అదిగో ఎదురుగుండా ఒక చిన్న కేవ్ ఉంది, అక్కడ ఒక చిన్న పాండ్ కూడా ఉంది. అక్కడికి తీసుకువెళ్ళిపోదాం. కానీ అక్కడికి ఎలా తీసుకువెళ్ళగలం? దానికో మార్గం ఉంది. డాల్ఫీ, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు తినడానికి మేము ఏదైనా తీసుకొస్తాం, సరేనా? సరే రండి, మనం ముందు ఆ నీళ్లు ఎక్కడిదాకా వచ్చాయో మనం తవ్విందంతా మనం మూసేయాలి. ఎందుకంటే ఈ డాల్ఫిన్ ఇక్కడే ఉందని ఎవరికీ తెలియకూడదు. ఆ
శివ, ఈ చేపల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నావు? బామా, దీన్ని సముద్రం దగ్గర ఉన్న డాల్ఫిన్కి ఇవ్వబోతున్నావు. చూడు శివ, సముద్రం ఒడ్డునే ఆడుకోవాలి తెలిసిందా? నీళ్లలోకి దిగొద్దురా శివ. డాల్ఫీ, డాల్ఫీ, చూడు నీకోసం ఏం తెచ్చామో. ఒకసారి నేను మా ఊరికి వెళ్ళినప్పుడు ఇలాగే ఒక షార్క్ ని చూశాను. అప్పుడు ఒక అడవి పులి దాన్ని అటాక్ చేసింది. ఆ తర్వాత నేను కరెక్ట్. ఎందుకు ఇలా చేసావు? డాల్ఫిన్ కూడా తెలిసిపోయింది నువ్వు ఒట్టి కబుర్ల మోటవని. వీళ్ళ ఊర్లో బీచే లేదు, మరి షార్క్ ఎలా వచ్చింది? ఈ డాల్ఫిన్ ని తీసుకువెళ్లి సముద్రంలో వదలడమే మంచిదనిపిస్తుంది శివ. అప్పుడే కాదు రేవా, ఇంకా అది పూర్తిగా కోలుకోలేదు. అంతేకాకుండా వాళ్ళు డాల్ఫీ కోసం వెతుకుతున్నారు. కొన్ని రోజులు వెయిట్ చేద్దాం, అప్పటి వరకు మనం డాల్ఫీకి స్టంట్లు నేర్పించొచ్చు. అవును, డాల్ఫిన్స్ చాలా తెలివైనవని విన్నాను. ఏదైనా చాలా త్వరగా నేర్చుకుంటాయట. యుడి, నువ్వు ఈ రింగు పట్టుకో. అవునవును, నేను కూడా ఇలాగే షార్క్ ని. ఎప్పుడు చూసినా షార్క్ కథ చెప్పడం ఇంతటితో మానే. డాల్ఫిన్ కూడా నచ్చలేదు. డాల్ఫీ, ఇటు చూసావా రింగ్? నువ్వు ఎగురుకుంటూ వచ్చి ఈ రింగ్ లోపల నుంచి జంప్ చేయాలి. నువ్వు అలా చేసావంటే నీకు తినడానికి ఇటు పక్క ఫిష్ దొరుకుతుంది, ఓకేనా? నో డాల్ఫీ, ఇలా కాదు. నువ్వు ఆ రింగ్ లోపల నుంచే బయటికి రావాలి. వన్ మోర్ టైం. ఏంటి కుదరదంటున్నావు? చేయగలవు, చేయి. ఇలాంటివి నేను ఎన్ని చేశానో తెలుసా? ఒక్కసారి మా గ్రామంలో లేదు. లేదు డాల్ఫీ, అలా చేయకూడదు. ఉండు, బడ్డీ ఇప్పుడు చేసి చూపిస్తుంది. Come on, buddy, jump! Yay! అందర్ కొట్టేశావు బడీ. చూసావుగా డాల్ఫీ, అలాగే చేయాలి. లేదు లేదు డాల్ఫీ, నువ్వు నీళ్ళలోనే చేయాలి. ఒకసారి మా ఊర్లో. కమన్ శివ, మనం ఇంకా డాల్ఫిన్ కి బోల్డర్ని నేర్పించాలి. ఓకే డాల్ఫీ, ఇక మేము ఇంటికి వెళ్తాం. రేపు నిన్ను మీ ఇంట్లో చేరుస్తాం. గుడ్ నైట్. నాకెందుకో డాల్ఫిన్ కి మనల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదనిపిస్తుంది. డాల్ఫీ, నువ్వు నీ ఇంటికి రేపు వెళ్ళాలి. ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఎవరైనా నిన్ను చూస్తారు. మా కూడా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ వెళ్ళి తీరాలి. రేపు కలుద్దాం. బాయ్, టేక్ కేర్.